ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ గెలిచిన వచ్చే ఏడాది ఐపీఎల్ కి టీమ్ లో భారీగా మార్పులు చేయాలని ముంబై ఇండియన్స్ ఆలోచన చేస్తోంది. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కొంతమంది ఆటగాళ్లు ఆరంభంలోనే చేతులెత్తేగా మరికొందరి అవసరం అసలు టీంకే లేకపోయింది. దాంతో వారిని ఐపీఎల్ 2021 సీజన్ కు ఆ వేలంపాట ముంగిట వాళ్ళు వదిలేయాలని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఒక నలుగురు ఆటగాళ్ళని రిలీజ్ చేయడంపై చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఎవరా ఆటగాళ్లు, ఆ నలుగురు స్టార్ క్రికెటర్లు ఎవరు అనే విషయంలోకి వచ్చినట్టయితే నాథన్ కౌల్డర్ నైల్ ఐపీఎల్ 2020 సీజన్ వేలంలో ఈ ఫాస్ట్ బౌలర్ ను ఏకంగా 8 కోట్లు పెట్టి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వెచ్చించిన అతను ఆరంభంలోనే తేలిపోయాడు. సీజన్ లో 7 మ్యాచ్లు ఆడిన నైల్ 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దాంతో అతని స్థానంలో ఇప్పుడు పాచ్నన్స్ ని ముంబై ఆడిస్తూ వచ్చింది. అతడు బాగా క్లిక్ అయ్యాడు కూడా. ఇక రెండవ ఆటగాడు మిచెల్ మ్యాక్లిగన్ అయితే ఐపీఎల్ లో సుదీర్ఘ కాలంగా ముంబై ఇండియన్స్ కి ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ మిచెల్ ఐపీఎల్ 2020 సీజన్ లో కనీసం 1 మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, పాచ్నన్స్ అలాగే కిరాన్ పోలార్డ్ రూపంలో పేసర్లు అందుబాటులో ఉండడంతో వచ్చే ఏడాదికి మిచెల్ టీమ్ లో అవసరం లేదనే అభిప్రాయంలో ముంబై ఫ్రాంచైజీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మూడవ ఆటగాడు రుదర్ఫోర్డ్. ఢిల్లీ క్యాపిటల్స్ కి స్పిన్నర్ మాయాంక్ మార్కండేని ఇచ్చి రుదర్ఫోర్డ్ ని ముంబై ఇండియన్స్ తీసుకుంది. కానీ ఐపీఎల్ 2020 సీజన్ లో అతడికి కనీసం 1 మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. దీంతో అతడి గురించి కూడా ఆలోచన చేస్తోంది. ఇక క్రిస్లీన్, ఆస్ట్రేలియాకు చెందిన ఈ అద్భుతమైన ఓపెనర్ క్రిస్లీన్ ని ఏకంగా 2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ముంబై ఫ్రాంచైజీ. కానీ ఐపీఎల్ 2020 సీజన్ లో అతను పూర్తిగా రిజర్వ్ బెంచ్ కే పరిమితం అయిపోయాడు. ఓపెనర్లు డీకాక్, రోహిత్ శర్మ అందుబాటులో ఉండగా రోహిత్ గాయపడిన సమయంలో ఈసారి అనూహ్యంగా ఇషాన్ కిషన్ ఓపెనర్ గా రావడం ఎవరు ఊహించని స్థాయిలో రాణించడం జరిగింది. దాంతో క్రిస్లిన్ అవసరమే టీమ్ కి లేకుండా పోయింది. దాంతో ఈ ఆటగాడి గురించి కూడా ముంబై ఫ్రాంచైజీ దీర్ఘకాలిక ఆలోచనలో పడిపోయింది.